సర్వాధికారి అయిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు పరిస్థితులను నియంత్రించుచున్నావా? దీని ధ్యానార్థమై మనము మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీయుల మీద సౌలును మొదటి రాజుగా దేవునిచే నిర్ణయించబడి అభిషేకించియున్నారు. సౌలు ఈ సంఘటన జరుగునప్పుడు 30 సంవత్సరముల వయసు గలవాడై తన రాజ్యము నిమిత్తము ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు తండ్రి అయిన యెహోవాకు ఏ విధముగా లోబడలేదు, దాని వలన అతని జీవితము ఏ విధముగా ముగిసియున్నది అని చూడగలము. 14వ వచనములో గమనించినట్లయితే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొనియున్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనక పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును అని చదువుచున్నాము. తన జీవితమునే పతనము చేయు విధముగా సౌలు ఏమి చేసియున్నారు, అది దేవుని దృష్టిలో అంత తప్పైన కార్యముగా కనపడుచున్నదా అని ప్రశ్నించినట్లయితే, అవును తప్పైన కార్యమే అయి ఉన్నది. ప్రవక్త అయిన సమూయేలు చెల్లించవలసిన దహన బలిని సౌలు తాను రాజుగా ఉండియున్నాడు గనుక అర్పించియున్నాడు. వినుటకు చాలా చిన్న కార్యముగా ఉన్నప్పటికీ యెహోవా చెప్పిన దానిని చేయక తన సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకున్నందుకు సౌలు రాజ్యమును కోల్పోయెను, దేవుని ఆత్మను కోల్పోయెను. చివరకు ఎప్పటికీ చేయకూడని కార్యమును అనగా కర్ణ పిశాచము గల యొక్క స్త్రీ దగ్గరకు కూడా వెళ్లి దేవునికి అవిష్టమైన కార్యమును చేసెను. ఇక్కడ సౌలు చేసిన కార్యమేమి? అక్కడ ఉన్న పరిస్థితి తన చేయి దాటిపోకుండు నిమిత్తము దానిని తాను నియంత్రించి తన ఆధీనములోనికి తీసుకుని ఉన్నాడు. దానిని బట్టి సౌలునకు ఒక భయము వచ్చుట మాత్రమే కాక యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని కలవర పెట్టెను. ఈ లోకానుసారముగా ఒక అధికారి లేక యజమాని తన క్రిందనున్న వారిని కట్టడి చేయుట ద్వారానో లేక వారిని తన ఆధీనములో పెట్టుకొనుటను బట్టి విజయము పొందవచ్చునని అనుకునినట్లయితే అది తప్పైన కార్యము. అటువంటప్పుడు అందరూ ఆ అధికారిని ప్రీతిపరచవలెనని తలంచి తప్పులనే చేయుదురు కాని యథార్థముగా చేయరు. అంత మాత్రమే కాక అటువంటి అధికారికి ఎవరును సరైన విలువను ఇవ్వరు కూడా. ప్రియమైన దేవుని జనమా, మనము కూడా కొన్నిసార్లు సౌలు వలె సమస్తమును నియంత్రించి మన ఆధీనములో ఉంచుకునవలెనని తలంచుదుము. అటు సంఘములో కాని ఇటు ఉద్యోగ స్థలములో కాని నాకు అధికారము కలదు, ఇది నేను చేయుటకు తగును అని తలంచుదుము. అయితే అది తప్పైన కార్యముని గ్రహించుడి. ఆ విధముగా నీవు చేయవలెనని తలంచుచున్నావా? లేదా ఇతరులను వాళ్ల యొక్క స్వేచ్ఛను కట్టడి వేసి వారిని నీవు నియంత్రించుచున్నావా? నీవు సౌలు వలె పరిస్థితి నీ చేయి దాటిపోవుచున్నదని తలంచినప్పుడు మధ్యలో నీ సొంత ఆలోచనలతో వేరొక ప్రణాళికను కలిగి క్రియ చేయుచున్నావా? ఓటమిని అంగీకరించలేని లేక సహించలేనటువంటి సౌలు స్వభావమును కలిగియున్నావా? వీటిలో ఏ ఒక్క స్వభావమునైనను కనపడినట్లయితే అది సౌలు యొక్క నియంత్రించు ఆత్మయై ఉన్నదనియు వాటిని దేవుడు మెచ్చడనియు అట్టి కార్యములు లేక స్వభావములను బట్టి నీవు జయము పొందలేవనియు జ్ఞాపకముంచుకొనుము. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే, సాత్వీకులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చదువుచున్నాము. ఇటువంటి లోబడే స్వభావము లేక దేవుని ఆజ్ఞలను పాటించే వారికి మాత్రమే దేవుడు సమస్తమైన జయమును అనుగ్రహించుదురు. ఆ విధముగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవునికి మనలను మనము అప్పచెప్పుకొనవలెను. మనము సామెతలు 3వ అధ్యాయము 5, 6, 7 వచనములను గమనించినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక
నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు అని చదువుచున్నాము. సౌలు చేసినది ఇదే కార్యమై ఉన్నది. తన స్వబుద్ధిని ఆధారము చేసుకుని తనకు సమస్తమును తెలుసు అనుకుని యెహోవా యొక్క ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టెను. ప్రియమైన దేవుని బిడ మనము ఎప్పుడైతే దేవుని యందు పరిపూర్ణ విశ్వాసము కలిగియుందుమో మన యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకుని చేసే పనులను మన యొక్క కార్యములను నెరవేర్చుకున్నటకు గాను సమస్తమును తారుమారు చేసి పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చుకునే స్వభావమును మార్చుకొనగలము. అంతటా మనము కార్యములను నియంత్రించుట కాదు కాని దేవుడే సమస్తమును నీ నా జీవితముల యందు నియంత్రించుచు తన ఆధీనములో ఉంచుకొనెదరు. నేడు నీవు ఏ విధముగా ఉండియున్నావు, దేవుని ఆజ్ఞలను మీరియున్నావని, ఆయనను దుఃఖపరిచియున్నావని తలంచుచున్నావా? ఆ విధముగా చేసినట్లయితే సమస్తమును ఆయన ఆధీనమునకు అప్పజెప్పి నీ హృదయమును ఎటువంటి అలజడులు లేక ప్రశాంతముగా ఉంచుకొనుము. ప్రియమైన వారలారా, మన యేసు ప్రభువుని యొక్క కనికరము ఎంతో గొప్పది. నశించిపోయే మన ఆత్మలను రక్షించున్నది. కాబట్టి ఆయన యొక్క నిత్య సంకల్పము మన జీవితములో నెరవేర్చబడుటకు ఆయనను మాత్రమే మన జీవితములను నియంత్రించుటకు నిన్ను నీవు ఆయనకు అప్పజెప్పుకొనుము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.
పరిశుద్ధమైన రక్తం నాకై కాచిదివి. జగత్తు నాదికే ముందే నన్నెరిగితివి, జాలితో నీ ప్రేమ నాకు చూపితివి. జగత్తు నాదికే ముందే నన్నెరిగితివి, జాలితో నీ ప్రేమ నాకు చూపితివి. ప్రేమలో పరిశుద్ధునిగా నన్ను మార్చుటకే ప్రేమ స్వరూపి యేసు నీ ప్రాణమిచ్చితివి. ప్రేమలో పరిశుద్ధునిగా నన్ను మార్చుటకే ప్రేమ స్వరూపి యేసు నీ ప్రాణమిచ్చితివి. నా యేసు ప్రభువుని కనికరం ఎంతో గొప్పది, నశించిపోయే ప్రభుని కనికరం ఎంతో గొప్పది, నశించిపోయేనా ఆత్మను రక్షించితివి. నీ నిత్య సంకల్పము నాలో నిరవేర్చెను, నిర్దోషమైన రక్తం నాకై కాచితివి. నీ నిత్య సంకల్పము నాలో నిలవేచను, నిర్దోషమైన రక్తం నాకై కాచిదివి. కనికరమే
నన్ను స్వస్థపరచు. నీ ఆత్మానుదినం సంతోషమిచ్చేను, నీ కనికరమే నన్ను స్వస్థపరచు. నీ ఆత్మానుదినం సంతోషమిచ్చేను, నా యేసు ప్రభువే కనికరం ఎంతో గొప్పది. నశించిపోయే నా ఆత్మను రక్షించితివి, నా యేసు ప్రభువే కనికరం ఎంతో గొప్పది. నశించిపోయే ఆత్మను రక్షించితివి, నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చెను. నిర్దోషమైన రక్తం నాకై కాచితివి, నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చెను. నిర్దోషమైన రక్తం నాకై కాచితివి. సన్నిధిలో నన్ను నిల్పు దేవా, మారని నీ సంకల్పం నాలు నెరవేర్చుము. మహిమ సన్నిధిలో నన్ను నిల్పు దేవా, సీయోను శాలెముగా నన్ను నిలిపించుము. శీఘ్రము గారము మహిమలో చేర్చను, సీయోను శాలెముగా నన్ను రూపించు. శీఘ్రము గారము మహిమలో చేర్చను, నా యేసు ప్రభువే కనికరం ఎంతో గొప్పది. నశించిపోయే నా ఆత్మను రక్షించితివి, నా యేసు ప్రభువే కనికరం ఎంతో గొప్పది. ఆత్మను రక్షించితివి, నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చెను. నిర్దోషమైన రక్తం నాకై కాచితివి, నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చెను. నిర్దోషమైన రక్తం నాకై కాచితివి.